ఏరా నన్ను బుక్ చేద్దామనా పర్లేదు బుక్ అవుతుంది ఒక నిమిషం మీకు అవకాశం లేదు మేము అడుగుతాం మీరు చెప్పండి అంటే నిశాంత్ గారు చెప్పేదానికి కాదండి నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ మిగిలిపోయింది మేము ఎంతో కష్టపడతాము మేము కాదు ఒక డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు హీరోలు కావచ్చు టీం కావచ్చు ఏదో నమ్మకంతో ఒక సినిమా చేస్తాం సో సినిమా మీడియా మిత్రులు చూస్తారు దానికి మీరు అన్నట్టే ఒకరు 2 ఇస్తారు ఒకరు 2.25 ఒకరు 3 రకరకాలు నా కోరిక ఏంటంటే మీ అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి మీ అందరు అప్రూవల్ చేసి దీనికి 4.5 వస్తుంది అన్న రోజు ఒక సినిమా తీయాలని ఉంది అది చేయొచ్చా సార్ సార్ ప్రొడ్యూసర్లకి ధైర్యం ఉంటే చేయొచ్చు సార్ తప్పేం లేదు అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే ప్రొడ్యూసర్లు ఒక చిన్న వార్త చెప్పడానికే భయపడిపోతున్నారు కదా సినిమా చూపించి స్క్రిప్ట్ చూపించి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను రెడీ ఒక రెడీ సార్ చేద్దాం సార్ రెడీ సార్ చేద్దాం సార్ సార్ డబ్బు పైన పర్లేదు నో దిల్రాజ్ గారు మీ దానికి ఒక చిన్న మాట ఎందుకంటే అది ఇట్స్ ఎ జడ్జ్మెంట్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు రీచ్ యూ స్టేజ్లో ఒక జడ్జ్మెంట్ అధ్యక్ష సో ఒక స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఒక రైటర్ డైరెక్టర్ ఒక హీరోకైనా ప్రొడ్యూసర్కైనా చెప్పి మేము మొదలు పెడతాం అక్కడ మీతో మొదలు పెట్టాలనేది నా కోరిక అంటే ఈ స్క్రిప్ట్ ఎస్ సార్ ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది మీకు 4 రేటింగ్ వస్తుంది 4.5 రేటింగ్ వస్తుందని మెజారిటీ మీలో 10 మంది ఉంటే 10 మంది అప్రూవల్ చేయాల్సిన అవసరం లేదు మెజారిటీ అంటే అట్లీస్ట్ 7 మెంబర్స్ నా ఈక్వేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే థియేటర్లో 1000 మంది చూస్తున్నారనుకో 700 మందికి సినిమా నచ్చితే సూపర్ హిట్ 300 మంది యావరేజ్ అనొచ్చు అలా మీ దాంట్లో 3 యావరేజ్ పర్వాలేదన్న పర్లేదు మెజారిటీ మీడియా పీపుల్ అవుట్ ఆఫ్ 10లో 7 అప్రూవల్ చేసి సూపర్ హిట్ అవుతుంది అనేది మీ అప్రూవల్తో ఒక సినిమా తీయాలని ఉంది అది ఎలా చేస్తే బెటర్ మీరు సలహా ఇవ్వండి తీద్దాం ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒకటే మాట లోకో భిన్న రుచి అని ఇప్పుడు మామూలుగా రేటింగ్లు సీజన్ సినిమాకి రేటింగ్లు ఇవ్వడంలోనే 5 వేళ్ళు లేనట్టుగా ఒక రకంగా లేనట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేయడం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో దాసనారాయణరావు లాంటి ఒక మహామేధావి దర్శకుడు జడ్జి చేసిన సినిమాలు పోయినాయి రాజ్ కపూర్ తీసిన సినిమాలు పోయినాయి మాస్టర్ షోమెన్ ఆఫ్ ది కంట్రీ అనిపించుకున్నాం మహామహులు నటించిన సినిమాలు అన్నీ పోయాయి దేనికి ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్ ఏ సినిమాని ఎవడు డిసైడ్ చేయలేడు ఈ సినిమా ఎందుకు ఆడుతుందో చెప్పలేం నేను సినిమా చూసి సాయి రాజేష్ బేబీ సినిమా చూసి బయటికి రాగానే అన్నాను చంపేసేవారు నాశనం అయిపోయే థియేటర్లు అన్ని ఈ సినిమా ఎలా ఆడుతుందో కూడా ఇప్పుడు చెప్పలేనని నేను థియేటర్ల నుంచి బయటకు పరిగెట్టి వస్తే బయట పిఆర్ వాళ్ళు నిలబడి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు బికాజ్ విత్ ఎ ఫియర్ ఆ అమ్మాయి ఎక్కడైనా కాలు జారి ట్రాక్ తప్పి పాడైపోతుందేమో నేను చూడలేక బయటకు వచ్చేసాను అంత భయపెట్టాడు థియేటర్లో సాయి రాజేష్ దట్ ఐ కుడ్ సీ దట్ మెమత్ సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ నేను చూడగలిగాను చెప్పాను నేను అండ్ ఐ రోట్ ఇట్ ఆల్సో బట్ సినిమా స్క్రిప్ట్ చూసి దాన్ని 24 క్రాఫ్ట్స్ టాపిక్ వేరే సైడ్ వెళ్ళిపోయింది నా క్వశ్చన్ అది కాదు మీది తీరని కోరికగా మిగిలిపోతుందని చెప్పడం నా ఉద్దేశం కోరిక అండి కోరిక తీరుతుందో లేదో నోబడీ కెన్ జడ్జ్ ఇట్ నాకు ఎప్పటి నుంచో నాకు అంటే చాలా ప్రతి సినిమాకి డిస్కషన్ జరుగుతుంది సినిమా మార్నింగ్ షో కూడా అయిపోదు మాకు గుండెలు పగిలేలాగా రివ్యూస్ వస్తూ ఉంటాయి అసలు ఏంట్రా బాబు మా సినిమా బాగుందా బాగలేదా అలా ఎన్నో రివ్యూస్ మళ్ళీ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కదా అవును అంటే కాంట్రాస్ట్ ఆడియన్స్కి నచ్చేది మీ రివ్యూయర్స్కి నచ్చాల్సిన అవసరం లేదు కాంట్రాస్ట్ నేను చెప్పేది మీరు చెప్పిన దానికే నేను సమాధానం చెప్తాను ఎగ్జాక్ట్లీ అంటే ఒక స్క్రిప్ట్ అయినా ఒక సినిమా అయినా థియేటర్లో 1000 మంది చూస్తే ఇందాక నేను చెప్పినట్టే ఎక్కువ మందికి నచ్చేది సినిమా హిట్ సూపర్ హిట్ నచ్చని సినిమా ఆడదు మెజారిటీ సో ఈ రివ్యూ అనేది రాయడం వల్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు 100% అవ్వడం వల్ల ఏమవుతుంది ఆ సినిమాకి డ్యామేజ్ జరుగుతుంది ఈ డ్యామేజ్ ఇండస్ట్రీ అందరం కలిసి మీతో పాటు ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేద్దాం చెప్పండి లేదా అలా చేయలేం ఇందాక చెప్పినట్టు అట్లీస్ట్ డ్యామేజ్ కంట్రోల్ ఓ 3 రోజుల తర్వాత రివ్యూలు రాయడము వారం రోజుల తర్వాత రాయడం చేయొచ్చా అది రివ్యూ ఎందుకు అవుతుంది అప్పుడు సార్ రాజుగారు అరే మాలో ఉన్నాయని అడిగేస్తున్నాం అబ్బా అవుతాయని కాదు అడగాలి కదా మిమ్మల్ని ఎవరు అడిగారు మాకు ఈరోజు అరవింద్ గారు ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు అడగకుంటే ఎట్లా రాజుగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సార్
రెండో మూడో వెబ్సైట్లు అయ్యే ఉండేవి. 3 o'clock మధ్యాహ్నం 3 o'clock 4 o'clock రివ్యూలు వేసేవారు. అప్పుడు ఏమనేవారంటే ఆడియన్స్ మూడింటికి 4 సినిమాలు ఏంటి, కనీసం ఫస్ట్ షో కూడా జరగలేదు, చంపేస్తున్నారు సినిమాలు అనేవారు. ఆ తర్వాత ఏంటంటే కొంచెం కాంపిటీషన్ పెరిగి 12 వేయడం మొదలెట్టారు. అప్పుడు అన్నారు 12 సినిమాలు ఏంటి అని చెప్పి. ఇప్పుడు మార్నింగ్ వేసేస్తున్నాం అది కూడా అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారంటే ఒక 3 రోజుల తర్వాత వేసారంటే ఏంటి, ఫస్ట్ వీక్ కూడా అవ్వట్లేదు, అప్పుడే సినిమాలు వేసి చంపేస్తున్నారు, రేటింగ్ వేసి చంపేస్తున్నారు, ఒక వారం తర్వాత వేసుకోండి అంటారు మీరే వచ్చి వాళ్ళ. ఎందుకంటే ఆశకి ఆ బార్కి అసలు అంత అనేది ఉండదు. ఇంతకు మీరు అన్నట్టు ఏంటంటే స్టేజ్లో కూర్చోబెడితే మేము ఇన్పుట్స్ ఇవ్వగలమో లేదో నాకు తెలియదు, కానీ అంటే అట్లీస్ట్ ఎప్పుడు స్క్రిప్ట్ సెక్షన్లో మీకున్నంత ఎక్స్పీరియన్స్ మాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మీరు సినిమా చూపించి తర్వాత మేము కరెక్షన్స్ చెప్పమంటే చెప్తాము. మీరు సర్టైన్ బాలీవుడ్లో ఇలాంటి ఆంధ్రభూమి వెన్నెల పేజీలో ఇవాళ శుక్రవారం సినిమా రిలీజ్ అయితే వచ్చే శుక్రవారం రివ్యూ వచ్చేది. అప్పుడు మేమేంది 5 స్టార్లలో 3 స్టార్లు 2 స్టార్లు 4 స్టార్లు ఇచ్చేది. నాకు గుర్తున్నంత వరకు నేను ఒక 10 పనిచేసిన కాబట్టి ఆ 4 అనే సినిమాకి 4.5 స్టార్స్ ఇచ్చినాం మేము, నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ 4.5 ఇవ్వలేదు. ఏదో చిరంజీవి గారి సినిమాకి ఒకటి ఇచ్చినాం 3.5, అది గుర్తుంది. అప్పుడు ప్రింట్ మీడియా ఉంది కాబట్టి 1 వీక్ మీరు అన్నట్టు పట్టేది. ఆ తర్వాత సినిమా బాగుందంటే ఇంకా 1 వీక్ వెళ్ళేది. ఇప్పుడు ఈయన చెప్పినట్టు అరగంటకు ఒకసారి అమెరికాలో ఒకటి సినిమా చూస్తాడు, లండన్లో ఒకటి చూస్తాడు, ఇక్కడ అసలు సినిమా ఉండదు. ఆ సినిమా గురించి మొత్తం వాడు చెప్పినంతా వీడు రాస్తాడు చూడకుండా, అంటే చెప్తున్నా రియల్ టు రియల్. ఏమైందంటే టెక్నాలజీ పెరగడం వల్ల అమెరికాలో ఎవడో సినిమా చూస్తాడు, ఇక్కడ కూర్చొని లక్ష్మీనారాయణ కంపోజ్ చేస్తాడు, వాడు చెప్తాడు లక్ష్మీనారాయణ సినిమా చూడలే ఇక్కడ, ఎవడో ఎల్లయ్య పుల్లయ్య అమెరికాలో సినిమా చూస్తున్నాడు, వాడు చెప్పింది నేను ఇక్కడ కంపోజ్ చేస్తున్నా, ఇదే దెబ్బతింటుంది. జనరల్గా రివ్యూ రాయాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే సినిమా చూడాలి ఫస్ట్, అది మంచా చెడా ఇంకోట ఇంకోట, ముందు సినిమా చూసిన తర్వాత అది రివ్యూ రాయాలి తప్ప. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ అంత ఏంటంటే అమెరికాలో దిల్రాజు బలగం సినిమా రివ్యూ రాయలేదు చాలామంది, నేను చూసినా కదా, కానీ అంత ఎంత పెద్ద హిట్ అయింది ఆ సినిమా. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. కాబట్టి మీరు అన్నట్టు వారం రోజులు టైం కుదరదు, ఆ టెక్నాలజీ సాధ్యపడదు, కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించవచ్చు.